రాయ గజకేసరి శిల్పాలు, ఇక్కడ సింహం నోటికి చిక్కిన ఒక వీరుడి శిల్పం ఉంది. ఇక్కడ మరొకటి సింహం నోట చిక్కిన ఏనుగు కనిపిస్తోంది. రాతి కోట దగ్గర మనం ఉన్నాం. సో కాకతీయుల త్రికూట ఆలయం దగ్గర ఉన్నాం. ఇది భూగర్భంలో ఉన్న ఆలయం. ఇది రాతి కోట సమీపంలో ఇలా సహస్ర లింగాలు చెక్కి ఉన్న ఒక పెద్ద శివలింగాన్ని మనం చూస్తున్నాం. టెంపుల్ రాతి కోటకు సమీపంలో ఒక ఎత్తైన మట్టితో నిర్మించిన ఒక కట్ట కనిపిస్తుంది. అయితే అది చెరువు కట్ట కాదు. ఆ కట్ట కింద మనకి కాకతీయులు నిర్మించిన ఒక గొప్ప సుందరమైన దేవాలయం కనిపిస్తుంది. ఆలయం ఆదరణ కోల్పోయి శిథిలమైపోయి ప్యాకెట్కి తాగుడికి ఒక అడ్డాగా మారిపోయింది. మరే ఇతర దేవాలయాలకు తీసిపోని విధంగా ఈ కాకతీయుల దేవాలయం కనిపిస్తుంది. స్తంభాలు, వాటిపైన కనిపించే హంసలు, ద్వారాలు, ద్వారాల పైన శిఖరం వల్ల కనిపించే నిర్మాణము, ద్వారబంధాలకి విగ్రహాలు, ఏది ఇతర దేవాలయానికి తీసుకుని విధంగా నిర్మించబడింది. అయితే మట్టి కట్ట కింద నిర్మించవలసిన అవసరం ఏమై ఉంటుంది, లేదా క్రమంగా మట్టిలో కూరుకుపోయిందా? ఆలయం పైకప్పు, ప్రతి నిర్మాణం వెనుక శిల్పుల పనితనం కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా చీకటిగా మారిపోయింది. దర్వాజల నుంచి సన్నటి రంధ్రాలు ఉంటాయి. కిటికీల వల్ల పనిచేసే జాలి తెరల వంటి నిర్మాణాలు ఈ ద్వారాలకు కనిపిస్తాయి. గర్భగుడిలోకి వెలుతురు కానీ గాలి కానీ ప్రవేశించడానికి వీలుగా ఉంటాయి ఆ రంధ్రాలు. శిల్పాలు చూస్తున్నారు కదా, స్తంభాలకి విఘ్నేశ్వర శిల్పం, యుద్ధ సన్నివేశాలు, వృత్తాకారంగా చెక్కిన అనేక రాతి బిళ్ళలు, వాటి నిర్మాణం, స్తంభాల నిర్మాణం ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తుంది. ద్వారాలపైన హంసలు కానీ, అష్టకోణాల మధ్య విరిసిన తామర పువ్వులు కానీ, ప్రతిదీ మనం ఈ దేవాలయంలో చూస్తాం. బహుశా రహస్యంగా సైనికులు కానీ రాజులు కానీ దాక్కొని ఉండడానికో, లేదా రహస్యంగా దేవాలయ దర్శనం చేసుకోవడానికి అయి ఉంటుందా, ఆలోచించాల్సిందే. నాతో పాటు డీసీ అనుదీప్ గారు, అరవిందు ఆ రోజు పరిశోధనలో ఉన్నారు. ఈ దేవాలయానికి పక్కనే భూగర్భంలో ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఒక ఛానల్, ఒక ప్రవేశ లోపలి నుంచి బయటకు రావడానికి చిన్న సొరంగ మార్గం రాతితో నిర్మించబడ్డది కనిపిస్తుంటుంది.
రాతికోటకు సమీపంలో ఇది ఉంది. మనం తప్పనిసరిగా ఈ రాతికోటను చూడాలి. అది కూడా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ రాయ గజకేసరి, అక్కడక్కడ శిల్పాలు అందంగా కనిపిస్తాయి. ఒక క్రికెట్ స్టేడియంలో స్టెప్స్ ఎట్లయితే కడతారో అట్లా రాతి గోడలపైకి ఎక్కడానికి వీలుగా ఉంటుంది. మరి ఇది మన చరిత్ర. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.